మనిషి మరణించిన తరువాత ఏం జరుగుతుంది తరువాత భూమిదికి మళ్ళీ ఎందుకు వస్తుంది ఆత్మ వీటన్నిటి గురించి మీకు క్లారిటీగా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్ మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో మోటివేషన్గా అయితే ఉంటుంది మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పబోతున్నా గరుడ పురాణం ప్రకారం చూసినట్టయితే మనిషి మరణించిన తరువాత ఆత్మ అయితే వదిలి వెళ్ళలేక ఆత్మ బయటికైతే వస్తుంది ఆత్మ వచ్చిన కొద్దిసేపటికి ముందే యమకింకరులైతే మనల్ని యమలోకం తీసుకెళ్ళడానికి ఉంటారు వారితో కలిసి మనం యమలోకం అయితే చేరుకోవడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తరువాత మనం చేసిన పుణ్యాలు పాపాలు ప్రతి ఒక్కటైతే లెక్క గడతారు సరిగ్గా మనం భూమి నుంచి పైకి వెళ్ళిన ఇరవై నాలుగు గంటల తరువాత మనల్ని మళ్ళీ తీసుకొచ్చి మన ఇంట్లోనే ఆత్మనైతే వదిలేస్తారు ఆత్మ అయితే తన బంధువులు తన తోబుట్టువులు తన సొంత వాళ్ళు ఏడుస్తున్న దాన్ని చూసి తట్టుకోలేక ఎంతో కృంగి కుషించి నశించిపోతుంది ఆత్మ తరువాత తాను తిరిగిన ప్రదేశాలు తాను గడిపిన భూమి మీద కొన్ని క్షణాలు గుర్తు చేసుకుంటూ ఎంతో బాధగా కూర్చొని ఉంటుంది ఆత్మ మళ్ళీ తిరిగి తన శరీరంలోకి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతాడు వాళ్ళతో ఎంతో గట్టిగా అరుస్తూ చెప్పాలనుకుంటాడు కానీ ఎవరికైతే వినబడదు ఆత్మ తిరిగి వెళ్ళే మార్గాన్ని మర్చిపోయి భూమి మీదనే తిరుగుతూ ఉంటుంది మనం చేసే పనుల ద్వారానే ఆత్మ స్వర్గానికైనా నరకానికైనా వెళ్ళడానికి సిద్ధమై ఉంటుంది ఆ మనం మనిషి చనిపోయిన తర్వాత పదమూడు రోజుల పాటు పిండాలైతే పెడుతుంటాం పదమూడు రోజుల పాటు పిండాలు పెట్టిన ద్వారా పెట్టడం ద్వారానే ఆత్మ అయితే స్వర్గానికైనా నరకానికైనా స్వ అయితే తెరుచుకొని ఆ మార్గం ద్వారా వెళ్ళడం అయితే జరుగుతుంది చాలామందికి అయితే డౌట్ రావచ్చు పిండాలు పెట్టకపోతే ఏమవుతుందని అది కూడా చెప్తా వినండి మీరు గనక పిండాలు పెట్టకపోతే భూమి మీదకి వచ్చిన ఆత్మ అయితే ఎటు వెళ్ళాలో అర్థం కాక భూమికి ఆకాశానికి మధ్యలోనే నరకం అనుభవిస్తుంది మనం పిండాలు పెట్టేంత వరకు తను వెళ్ళే మార్గం తెలియక సతమతం అయిపోతుంది తప్పకుండా అందరూ గరుడ పురాణంలో తెలిపిన విధంగా పిండార్పణ అందరూ తప్పకుండా చేయండి ఇంకొక విషయం ఏంటంటే భూమి మీద మనం జీవించినంతకాలం మనం చేసిన పుణ్యాలు అన్నదానం వస్త్రదానం ప్రతి ఒక్కటి ఏ విధంగా అయితే చేస్తామో మనల్ని పైకి తీసుకెళ్లేటప్పుడు అంటే యమలోకం తీసుకెళ్లేటప్పుడు ఎంతో సంతోషంగా మనల్ని తీసుకెళ్లడం అయితే జరుగుతుంది యమలోకం వరకు మనం స్వర్గం వైపుగా అడుగులు వేస్తూ వెళ్తుంటాము చాలా సంతోషంగా మనం మార్గం అయితే సాగుతూ ఉంటుంది భూమి మీద బతికినప్పుడు కొంతమంది ఎన్నో పాపాలు చేస్తుంటారు చేసిన పాపాలకు గాను నరకానికి అయితే తోలుకెళ్తారు నరకం వెళ్ళేటప్పుడు ఎంతో కష్టంతో కూడుకున్న మార్గాలను సృష్టిస్తుంటారు అదేవిధంగా కురడాలతో కొట్టుకుంటూ నరకం అనేది ఏంటో తెలియజే చెప్పేలా నరకానికైతే తీసుకెళ్తారు అందుకే భూమి మీద బ్రతుకున్నంతకాలం గరుడ పురాణంలో తెలిపిన విధంగా పాపాలను పక్కకు పెట్టి అనేది మూట మూట కట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికైతే వెళ్ళడం జరుగుతుంది గాయస్ గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలైతే కొన్ని విషయాలు అయితే మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది గరుడ పురాణంలో తెలిపిన విధంగా కొన్ని విషయాలు మీకు ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు చెప్పడం అయితే జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి